విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం వాళసీ పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి ఎంపీయూపీ స్కూలుకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు స్కూలుకు వెళ్లి వచ్చేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దీనిపై అధికారులు వెంటనే స్పందించి ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని స్థానికులు కోరారు. ప్రహరీ గోడ లేకపోవడంతో స్కూల్ ఆవరణంలోకి పశువులతో పాటు విషపు పురుగులు లోపలికి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శ్రీరామ్ కొండబాబు. మాది వాళసీ గ్రామం. ఈ స్కూల్ ప్రహరీ గోడ వరకు వర్క్ చేస్తున్నాను, కాంట్రాక్ట్ ఉన్నాను. అయితే ఇంతవరకు ఆ బేస్మెంట్ అనేది ఆ పిల్లర్స్ అనేది చేయించాము. కొన్ని బిల్స్ అయ్యాయి, కొన్ని బిల్స్ అవ్వకపోవడం వల్ల ఆపేసాం. అది ఆ మిగతాది కూడా బిల్స్ అవుతాయంటే మేము ఆ వర్క్ మేము కంప్లీట్ చేసి పెట్టేస్తాం. ఈ స్కూల్లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, ఎంపీయూపీఎస్ వాళ్ళసి. ఈ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు ఉంటే బాగుంటుంది, పశువులు వచ్చేస్తున్నాయి. మరి ఉన్న ఇక్కడ అన్నీ కూడా సేఫ్టీ లేదు, అలాగే పిల్లలు కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు. కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి ప్రభుత్వం.